నా రిక్వెస్ట్ ఏమంటే మీ అందరితో కూడా అక్క అదే విధంగా ఇంద్రకరణ్ రెడ్డి గారు తర్వాత మీ కలెక్టర్ గారు ఇక లోకల్ లీడర్లు అందరూ వచ్చింటారు ఎమ్మెల్యే గారు అందరూ వచ్చింటారు ఇదివరకు వారు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి ఒక మూడు నాలుగు ముఖ్యమైన విషయాలు చెప్పినారు ఒకటి ప్రస్తుతమున్న వసతులను ప్రస్తుతమున్న సౌలతులను ఇంకా మంచిగా చేయండి మంచిగా చేయాలని పిల్లలు కోరుతున్నారు అందులో ముఖ్యంగా ఈరోజు నేను భోజనం చేసినప్పుడు పిల్లల్ని అడిగినాడు మరి రోజు భోజనం ఇట్లుంటుందా ఇవాళ కొద్దిగా మంచిగా ఉందా అని అడిగిన ఇవాళ కొద్దిగా మంచిగా ఉంది కదా అయితే నన్ను ఇద్దరు ముగ్గురు పిల్లలు చెప్పిన రోజు రాను రోజు ఇక్కడనే తిను అప్పుడు మాది కూడా రోజు బాగుంటుందని చెప్పాను మరి నేను రోజు ఇక్కడే ఉంటే నా ఉద్యోగం పోతుంది అక్కడ నా రిక్వెస్ట్ ఏమంటే ఇప్పుడు మీ వీసీ గారు వెంకటరమణ గారు వెంకటరమణ గారి గురించి మీలో ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు ప్రొఫెసర్ వెంకటరమణ యాక్చువల్లీ ఆయన ఒక సీనియర్ ప్రొఫెసరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆయన మీరు కూర్చోండి వెంకటరమణ గారి ఫాదర్ వెంకటరమణ గారి తండ్రి గారు కూడా ఒక అత్యుత్తమ విద్యావేత్త రామకృష్ణయ్య గారు రామకృష్ణయ్య గారు ఒకనాడు ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం మన తెలంగాణ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ ఏది అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఆ ఉస్మానియా యూనివర్సిటీకి వీసీగా పనిచేసింది వెంకటరమణ సార్ వల్ల